హలో అండి, వెల్కమ్ టు వీ బ్లాగ్స్ ఇన్ యుఎస్ఏ. సో ఇవాళ మనం క్విక్గా వరల్డ్లో కల బిగ్గెస్ట్ క్రిస్మస్ స్టోర్ అండి ఇది. సో దిస్ ఇస్ కాల్డ్ క్రిస్మస్ వండర్లాండ్. ఇది మిషిగన్ స్టేట్లో డెట్రాయిట్ నుంచి ఒక 100 miles, ఆల్మోస్ట్ 80 to 100 miles డిస్టెన్స్లో ఉంటుందండి ఈ స్టోరు. సో ఈ స్టోర్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ షాపింగ్స్ ఉంటాయి, లైక్ డిఫరెంట్ కేటగిరీస్ లైక్ జర్మన్స్, డచ్, డిఫరెంట్ కంట్రీస్, ఇండియా, ఫ్రాన్స్, జర్మనీ, అలా ఒక్కొక్క కంట్రీలో ఉన్న వాళ్ళ వాళ్ళ కస్టమ్స్ని బట్టి వాళ్ళకి తగ్గ బొమ్మలు ఉంటాయన్నమాట ఇక్కడ. సో మోస్ట్లీ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ సాంతా క్లాస్, క్రిస్మస్, స్టార్స్, లైట్స్, అట్లా. సో చాలా వండర్ఫుల్గా ఉండే ప్లేస్. అండ్ ఈ స్టోర్ గొప్పతనం ఏంటంటే 365 days ఈ స్టోర్ ఓపెన్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదేంటంటే ఒక మినియేచర్స్ అన్నమాట. సో బేసికలీ ఇది అంటే యేసుక్రీస్తు పుట్టినప్పటి కొన్ని సన్నివేశాలని ఇక్కడ మినియేచర్స్ లాగా చేసి మనకు పెట్టారన్నమాట. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దిస్ అండి, సో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ వీడియో క్లిప్లో చూస్తే ఇట్స్ అబౌట్ హ్యాలోవీన్ అండ్ ఇట్స్ అబౌట్ ది మాన్స్టర్స్, స్కేరీ హౌసెస్ అవన్నమాట. అండ్ మీరు చూసే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ సేల్లో ఉంటుంది, మనకు కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ మోషన్ యాక్టివేటెడ్ బొమ్మలు ఉంటాయి అండ్ లైట్స్ ఉంటాయి, స్మాల్ స్మాల్ కార్టూన్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో చాలా స్పెషల్గా ఉంటుందండి. అండ్ ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది క్రయోలా మినియేచర్ టాయ్ అండి. సో ఈ బొమ్మలో ఒక స్పెషాలిటీ ఉంది, చూసారా సాంతా క్లాస్ అలా గాల్లో తిరుగుతున్నట్టు ఉంటుంది. సో దట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అండి. అండ్ ఐ థింక్ ఇది నేను చూసినప్పటికీ అవుట్ ఆఫ్ స్టాక్. యా, ఇది హ్యారీ పోటర్ మినియేచర్ కిట్ అండి. సో ఇందులో ఏంటంటే మనకు హ్యారీ పోటర్ టైంలో జరిగిన ఆ సిరీస్లో ఉన్న హౌసెస్ అండ్ కార్టూన్ క్యారెక్టర్స్ ఆర్ అందులో ఉన్న క్యారెక్టర్స్ బేసికలీ సో ఉంటారు ఇందులో. అండ్ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు, చాలా బాగుంది. కొన్ని విచెస్ అండ్ ఇక్కడ చూసారా మన హీరో హ్యారీ వచ్చేసాడు. సో ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ సేల్లో ఉంటాయండి. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ బై ఇట్. సో ఇది డిస్నీ వండర్లాండ్ మినియేచర్స్ అండి. సో ఆల్ డిస్నీ రిలేటెడ్ టాయ్స్ అన్నీ ఇందులో ఉంటాయి, ఇది మిక్కీ అండ్ మినీ హౌస్. సో దాని బేకరీస్ అండ్ ఆల్ దాట్ వాళ్ళకి సంబంధించిన సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో సిరీస్లో, సో దానిలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన గిఫ్ట్స్ అండి ఇవన్నీ. సో మినియేచర్స్ మోస్ట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినాయి, ఎందుకంటే ఆల్రెడీ క్రిస్మస్ టైం కదా, సో అందరూ కొనేసుకున్నారు. బట్ గుడ్, అట్లీస్ట్ నేను మీకు చూపించగలుగుతున్నాను ఇవి, ఎందుకంటే ఇవన్నీ లైక్ ఇయర్లో చాలా తొందరగా అయిపోయే ఐటమ్స్, ఎందుకంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కదా. ఇక్కడ చూసారు మీరు ఇది కంప్లీట్ మిక్కీది అన్నమాట. సో మిక్కీస్ విలేజ్ కాన్సెప్ట్. సో ఇదంతా కూడా మిక్కీ, మినీ అండ్ మోస్ట్లీ డిస్నీ క్యారెక్టర్స్కి సంబంధించిన మినియేచర్ వర్షన్స్ అండి. సో చిన్న చిన్న స్టార్స్, చిన్న చిన్న క్రిస్మస్ ట్రీస్. అండ్ ఇది అపోలో శాటిలైట్ యొక్క స్మాల్ మినియేచర్. ఇట్స్ రియల్లీ రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. ఇది ఈ ప్లేస్ ఇస్ రియల్లీ మ్యాజికల్. ఇట్ హ్యాస్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అండి, అండ్ సమ్వేర్ ఇన్ న్యూయార్క్ కొన్ని టాప్ లెవెల్ బిల్డింగ్స్ అన్నిటినీ వాటి యొక్క మినియేచర్స్ టాయ్స్ ఇవి. చాలా స్పెషల్గా ఉందండి చూసినప్పుడు, ఎందుకంటే ఇది మనం వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎప్పుడో ఇలాంటి ఒక స్టోర్ని మనం చూడగలుగుతాం. అండ్ నేను చెప్పినట్టు ఇది 365 days ఓపెన్ ఉంటుంది ఈ స్టోర్. సో క్రిస్మస్ ఈజ్ లైక్ త్రూఅవుట్ ద ఇయర్ ఈ స్టోర్లో. బట్ అన్ని టాయ్స్ సేమ్ టాయ్స్ ఉంటాయి అవైలబుల్గా అంటే వీ డోంట్ నో, బట్ క్రిస్మస్ టైంలో మటుకు చాలా స్పెషల్గా ఉంటుంది. బేసికలీ ఈ మినియేచర్స్ ఇవన్నీ చాలా స్పెషల్గా ఉంటాయి.
సో ఇప్పుడు మీరు చూస్తున్నది శాంతా విలేజ్. సో ఇక్కడ నార్త్ పోల్లో శాంతా క్లాస్ యొక్క విలేజ్ ఎలా ఉంటుంది అనే దాని మీద కాన్సెప్ట్ బేస్ చేసుకొని శాంతాస్ విలేజ్ అని చెప్పి దీన్ని క్రియేట్ చేశారు. సో ఇందులో కూడా లైక్ అన్ని స్నో ఐటమ్స్ లాగా అనిపిస్తాయి, బాగుంటుంది. అండ్ మీరు చూస్తున్నారు ఇవన్నీ లైక్ క్రిస్మస్ డెకరేషన్స్, మిషిగన్ స్టేట్ వాళ్ళవి. సో మిషిగన్ స్టేట్లో కొన్ని టీమ్స్ ఉంటాయి, సో స్పోర్ట్స్ టీమ్స్. సో వాళ్ళ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లాగ్స్ అండ్ వాళ్ళ యొక్క గిఫ్ట్ ఐటమ్స్ ఇందులో ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఈ స్టోర్ ఓపెన్ చేసిన వ్యక్తి యొక్క మ్యూజియం టైప్ అన్నమాట. ఆయన అచీవ్మెంట్స్, ఆయన ఏం చేశారు అనే దాని మీద ఈ ప్లేస్ డెడికేట్ చేయబడింది. అండ్ మొత్తం షాప్లో నుండి లైక్ వీకెండ్ పర్సనలైజ్ ఐటమ్స్ అన్నమాట. మనం ఏదైనా గిఫ్ట్స్, మనం ఏదైనా మన పేరుతో కావాలన్నా ఏదైనా చేయాలన్నా సో వీ క్యాన్ డూ ఇట్ అండి. ఇక్కడ దే విల్ హెల్ప్ యూ. చూసారా ఇక్కడ టైగర్స్ అండ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్. ఇది నోవాస్ ఆర్క్ అండ్ ఇది అందరి ఫేవరెట్ స్నోమ్యాన్ అండి. సో స్నోమ్యాన్ టాయ్స్ అండ్ ఇవన్నీ క్రిస్మస్ ట్రీకి మనం హ్యాంగ్ చేస్తాం కదా, సో అలాంటి టాయ్స్ అన్నమాట ఇవన్నీ. సో దీని ప్రైస్ వచ్చి $12.99 అంటే $13 ఉంది. ఆల్మోస్ట్ అన్నీ అలాంటి టాయ్స్ అండి, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి. సో ఏంజల్స్ అని, మెమోరియల్స్ అని, ఆర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లైక్ కంట్రీ వైడ్ ఆర్ స్పోర్ట్స్ వైడ్ ఇట్లా. సో ఇవన్నీ బేసిక్గా చిన్నపిల్లలకి చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటాయి. అందరికీ ఇష్టమైన, ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి మనకు. సో పిల్లలైతే అసలు వాళ్ళని తీసుకొని వస్తే మటుకు మనం గ్యారంటీగా పట్టుకోలేం, మనం గట్టిగా రెడీ అయ్యి రావాల్సిందే ఈ షాప్కి వస్తే మటుకు పిల్లలతో. ఈవెన్ డాగ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ స్పెషల్గా. సో డాగ్స్ రిలేటెడ్ అండ్ డాగ్స్ కోసం కూడా వాళ్ళు వాటి టాయ్స్ అన్నీ ఉంటాయి. సో ఈవెన్ మెమరియల్స్ కావచ్చు డాగ్స్కి, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. యూనిక్ కాన్సెప్ట్ కదా, చాలా బాగుంది. ఎవ్రీవేర్ ఇట్స్ జెయింట్ డెకరేషన్స్ అండి, లైక్ ఎవ్రీ కార్నర్ ఇందులో చూస్తే. ఐ డోంట్ నో వీళ్ళ షాప్కి మెయింటెనెన్స్కి ఎంత అవుతుందో, బట్ ఇప్పుడు చూస్తున్నారు ఇంగ్లాండ్లోని టెలిఫోన్ బూత్. సో ఇది బేసిక్గా ఇంగ్లాండ్ కంట్రీకి రిప్రజెంట్ చేసే కొన్ని టాయ్స్ అండ్ గిఫ్ట్స్. అలాగే జర్మనీ కానీ, గ్రీస్ కానీ, ఆర్ ఫ్రాన్స్ కానీ, సో వీ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్. అయినా మీరు అడగబోయే క్వశ్చన్ ఏంటి అని, సో మన దేశం ఎప్పుడు వస్తుంది అని చెప్పి. సో ఉందండి, ఇండియా కూడా ఉంది. ఇది ఐఫిల్ టవర్. సో ఇది గ్రీస్కి రిలేటెడ్ గిఫ్ట్ ఐటమ్స్ అండి ఇక్కడ అంతా మొత్తం. అండ్ ఇప్పుడు రాబోతుందండి మన ఇండియన్కి సంబంధించిన టాయ్స్ అండ్ డిఫరెంట్ మినియేచర్ గిఫ్ట్స్ అండి. సో ఇక్కడ ముఖ్యంగా టైగర్స్ పెట్టారు. సో అది ఎందుకు పెడతారో మనందరికి తెలుసు కదా. సో మన రాయల్ టైగర్ ఇక్కడ ఉందండి. సో అలాగే డిఫరెంట్ కంట్రీస్, ఆస్ట్రేలియా, బెత్లెహేమ్, అన్ని కంట్రీస్కి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయండి ఇక్కడ. మోస్ట్లీ అన్ని టైగర్ హెడ్స్ నాకు కనిపించినాయి, అన్ని కొన్ని కొన్ని పికాక్స్ కూడా కనిపించినాయి నాకు. ఇట్స్ రియలీ గ్రేట్ టు సీ కదా, ఇండియా రిలేటెడ్ గిఫ్ట్ ఐటమ్స్. అండ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా కొన్నాను ఇండియా రిలేటెడ్ ఐటమ్స్. అండ్ ఇక్కడ చూసారు మన ఇండియన్ ఫ్లాగ్స్, డిఫరెంట్ కంట్రీస్ ఫ్లాగ్స్ ఉన్నాయండి ఇక్కడ అలాంగ్ విత్ ఇండియా. ఈ శాంతాక్లాస్ బొమ్మ చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి, సో అందుకే నేను ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి మనకు స్టార్స్ అవన్నీ మనకు క్రిస్మస్ ట్రీ పైన టాప్ మోస్ట్లో మనం పెడతాం కదా అవన్నీ ఐటమ్స్, అండ్ ఇవన్నీ మగ్స్ అండ్ అదర్ గిఫ్ట్ ఐటమ్స్ అన్నమాట. సో బేసిక్గా ఈ షాప్లో ప్రతి ఒక్క టాయ్కి ఒక లైఫ్ ఉన్నట్టు అనిపిస్తుందండి.
చాలా బ్యూటిఫుల్గా దాని కావింగ్స్ కానీ అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు మీరు చూసింది మొత్తం క్రిస్మస్ ట్రీస్ అండి. సో బంచ్ ఆఫ్ క్రిస్మస్ ట్రీస్ ఫర్ సేల్ ఇక్కడ. సో ఈ సెక్షన్ మొత్తం ట్రీసే, డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ తో స్నో ట్రీస్ ఉన్నాయి అండ్ అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఉన్న ట్రీస్ ఇవి. సో దీని రేంజెస్ వచ్చేసరికి లైక్ $30 నుంచి లైక్ $2,000 వరకు ఉన్నాయి. సో మన ఇష్టం అండి, మనం ఎంత రేట్ ఎక్కువ పెట్టి సెలబ్రేట్ చేసుకుంటామనే దాని మీద బట్టి ఉంటుంది. వాళ్ళదేముంది వాళ్ళు అమ్ముతారు. సో అండ్ చూడటానికి అయితే మటుకు చాలా బాగుందండి. వాళ్ళకి ముఖ్యంగా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నేను అడిగాను లైక్ ఇట్లా వీడియో తీసుకుంటాను అండ్ ఇది మీకు పర్లేదా అని చెప్పి. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ దే ఆస్క్డ్ మీ లైక్ ఏదైనా కావాలి అంటే దే కెన్ సపోర్ట్ అన్నమాట. సో దట్ ఈస్ సో ఫ్యాంటాస్టిక్ అండి. సో ఇక్కడ చూసారు మీరు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ అగైన్. సో ఏంజల్స్ అవన్నీ అన్నమాట. అంతేనండి ఇవాళ టూరు. క్రిస్మస్ వండర్లాండ్ చూసి మీరు చాలా ఎంజాయ్ చేశారనుకుంటాను. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.